హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ ఇయస్ఏ ఈరోజు మనం కట్టే పొంగల్ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వెన పొంగల్ చాలా అంటే చాలా హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ కూడా ఓసారి ఈ స్టైల్లో కనుక చేసుకొని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొలతలతో కనుక చేశారంటే పొంగల్ మీకు గుళ్ళో ప్రసాదంలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ పొంగల్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్లా కానీ లేదా డిన్నర్లా కానీ లంచ్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ పొంగల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు దాకా బియ్యం తీసుకోవాలి అయితే ఈ బియ్యం దొడ్డు బియ్యం తీసుకోవచ్చు అలాగే నార్మల్గా మనం తినే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినవి మీ దగ్గర ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యంని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తిరిగి నీళ్లు పోసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు దాకా పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేగగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక ఎనిమిది కప్పుల వాటర్ని తీసుకోవాలి మనం రైస్ ఒక కప్పు పప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఒకటికి నాలుగు చొప్పున ఎనిమిది కప్పుల వాటర్ అయితే సరిగ్గా సరిపోతాయి నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఓసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఇలా పప్పు బియ్యం బాగా ఉడికిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ రెసిపీలో కంపల్సరిగా నెయ్యితో పోపు వేసుకోవాలి అలా అయితేనే పొంగల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెయ్యి కాస్త వేడెక్కగానే ఇందులో కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులను ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలను క్రష్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం ముక్కలను కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కట్టే పొంగల్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్ చల్లారిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీలోనే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కట్టే పొంగల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా రెడీ చేసిన పొంగల్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే మనకు టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వెనుపొంగల్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి తెలపగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ